నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుంచి మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లచెర్ల రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. పాలకులు, పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద రెజెన్సీ, పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. ప్రార్థనా శక్తి ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 11 గంటల నుండి. స్థలం అమృతవాణి నిలయం, గ్రౌండ్ ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 116:7 మనం చూస్తే అందులో యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. క్షేమములో ఉన్న నీకు దేవుడు క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. క్షేమము అంటే కరువు, ఇబ్బందులు, నెమ్మది లేకుండా, ఫైనాన్షియల్ ట్రబుల్, అందులో దేవుడు నీకు క్షేమాన్ని విస్తరింపచేస్తున్నాడు. ఉన్న ఆదాయాన్ని, ఉన్నటువంటి రాబడిని, సమస్తాన్ని దేవుడు మల్టిప్లై చేస్తున్నాడు. బ్లెస్ చేసాడు నిన్నైనా, ఇక నీ ముందు ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. క్షేమం కలిగినప్పుడు అమ్మయ్యా అంటావు, ఎందుకంటే నిన్నాయన పచ్చని ఒలివ చెట్టు వలె బ్లెస్ చేశాడు. నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన చెట్టు వలె నీవు నెమ్మది కలిగి బ్రతుకుతావు. తరవబడ్డవా, అయ్యో నా పరిస్థితి ఇలాగుందా అలాగుందని చాలా సమయాలు నీ హృదయంలో నీవు నలిగిపోతూ నీ ప్రాణము అంతటితో నలిగి ఉన్నావు కదా. ఈరోజు ప్రభు ఆత్మ చెప్తా ఉంది, ఆయన నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు. అంటే ఇక మీదట తరమబడేది లేదు. తరమబడినన్నాళ్ళు తరమబడ్డావు, ముగించబడింది. నెమ్మది కలిగి ఉన్నతంగా దేవుని స్తుతిస్తావు. సంతోషము నీ హృదయంలో నుండి బయటకు వస్తుంది. సంతోషం నీలో నుండి ఉప్పొంగుతుంది. నీ బిడ్డలు నీవు క్షేమంగా ఉంటారు. క్షేమకరమైనటువంటి సందేశాన్ని వినబోతున్నావు. నీకు క్షేమము కలిగి ఆనందం కలిగేటువంటి శుభవార్తను వినబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినము కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కని మాటను ఈ యొక్క తైలాభిషేకంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. తైలాభిషేకం ద్వారా ఎంతమంది ఎన్ని అద్భుతాలు పొందుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం.
ఎంతమందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడో. హల్లెలూయా. ఆయన మన ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు. ఆమేన్. పరమ వైద్యుడు, ఆరోగ్య ప్రదాత ఆయన మనకు ఉన్నాడు. మనకు భయం లేదు. ఏ రోగం వస్తున్నా, ఏ పరిస్థితులు ఎట్లున్నా, మీరు మీ గృహాల్లో తైలమును సిద్ధం చేసుకుంటే చాలు. ఇంటిలో నూనె ఉంటే అన్ని సమృద్ధే. ఆమేన్. హల్లెలూయా. పూర్వము, ఇప్పుడు, ఎప్పుడు కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఏమున్నా లేకపోయినా నూనె కుండు ఉండాలంటే, ఏముండాలి, నూనె కుండు ఉంటే సరిపోతుంది, అన్నీ సమకూర్చగలదు, కానీ నూనెను సమకూర్చలేము. ఎవరింట్లో అయినా సరే పూర్వం, ఈరోజు, ఎప్పుడు కూడా నూనె సిద్ధముగా ఉండాలి. అది మన కుటుంబ పోషణకి, మన బ్రతుకుకి, అలాగనే ప్రతి శ్రమను జయించటానికి, ఐశ్వర్యం నిలిచి ఉండటానికి నీ ఇంట్లో దేవుని అభిషేకము నిలిచి ఉండాలి. ఆమేన్. ప్రార్థన తర్వాత మీకు తైలం ఇవ్వబడుతుంది ఉచితంగా. ఆ ప్రార్థన తైలాన్ని ఇంటికి తీసుకెళ్ళి మీరు జాగ్రత్త చేసుకోండి. డబ్బు కంటే, బంగారము కంటే, వజ్ర వైడూర్యాల కంటే గొప్ప విలువైనటువంటిది అభిషేక తైలము. ఆమేన్. ఆమేన్. మీరు నగలు దాచుకునే చోట కంటే శ్రేష్టమైన చోట ప్రార్థన తైలాన్ని దాచుకోండి. భవిష్యత్తులో దొరకదు ఇది. ఒక్క డ్రాప్ మీ దగ్గర వేస్తున్నా సరే మీ పాత్ర అంతా దేవుని మహిమతో ఉంటుంది, అది క్రీస్తు రక్తముతో ఉంటుంది. దాంట్లో మీ దగ్గర ఉన్న తైలము నింపుకోండి. అదంతా కూడా దేవుని శక్తిగా ఉంటుంది. ఆ ప్రార్థన తైలముతోటి మీ ఇంటికి సిలువులేయండి, గుమ్మాలకి సిలువులేయండి, పండుకునే బెడ్కి కూడా సిలువేసుకోండి. ఏ చీకటి మిమ్మల్ని ముట్టుకోదు. ఎటువంటి వ్యాధులు, బాధలు వచ్చి పడిపోయినా ఒక జలప్రలయం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒలీవ మొక్క ఎలాగ చిగురు పట్టిందో, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీవైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా. ప్రార్థన తైలాన్ని మీరు చూస్తున్నారు, ఎటువంటి కంతులు కరుగుతూ ఉన్నాయి, ఎటువంటి రోగాలు పారిపోతూ ఉన్నాయి, ఎటువంటి చాలామంది స్త్రీలలో ఈ చెస్ట్లో వచ్చేటువంటి కంతులు గురించి సాక్ష్యాలు వింటూ ఉన్నాం మనం. చాలామంది టీవీ ముందుకు వచ్చి చెప్పలేకపోతూ ఉన్నారు, అయ్యా పలానా ప్లేస్లో, చెప్పుకోలేని ప్లేస్లో ఉన్న కంతుల గురించి, భర్త ఇడిచిపెట్టేస్తాడేమో, అత్తగారు లోకుగా మాట్లాడుతుందేమో, కాపురం కూలిపోతుందేమో, ఎవరికి చెప్పుకోలేక దొంగచాటుగా సీక్రెట్గా ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి తైలాభిషేకానికి వచ్చానయ్యా, ప్రార్థన తైలము తీసుకుని వెళ్ళి దాన్ని అప్లై చేసిన తర్వాత ఆ కంతి కరిగిపోయిందన్న సాక్ష్యాలు ఎన్నో దేవుడు మనకిచ్చాడు. ఇంకా కొందరు మన తాడేపులు కూడా వచ్చారు గుంటూరులో, ఎదురుకు వచ్చి పైకి వచ్చి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు ఎలాగ కంతులు కరుగుతున్నాయి. అసలు వైద్యులకి అంతు పట్టదు ఇది, మామూలుగా ఎవరికి అంతు పట్టని ఒక శక్తి ఏంటంటే ఇదే ప్రార్థనా శక్తి. ఆమేన్. ఎందుకంటే శక్తి చేత కానీ బలముతోటి కానీ కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యమును జరిగిస్తారని ప్రభు చెప్పారు. ఆమేన్. ప్రార్థన తైలం ఉంటే చాలు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి కూడాని, ప్రయాణాలు వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు, శుభకార్యాలకు వెళ్తున్నప్పుడు, పరామర్శించుకెళ్తున్నప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళాలి, డబ్బులు పట్టుకెళ్ళాలా, లిప్స్టిక్ పట్టుకెళ్ళాలా, గోల్డ్ పట్టుకెళ్ళాలా, ఫస్ట్ ఏం పట్టుకెళ్ళాలి పెట్టుకోవాలి మనం. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ప్రార్థన తైలం ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత అన్నీ పెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు సిలువేసుకుని పండుకో. వాళ్ళ ఇంట్లో ఎన్ని చీకటి శక్తులున్నా ఏది నిన్ను ముట్టుకోదు. నేను జడియను, నేను పేదరను, నాకు న్యాయాధిపతి ఉన్నాడు, ఆయనే కార్యము జరిగిస్తాడు, ఆయనే నా పక్షముగా ఉన్నాడు, ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆమేన్. మరణపు లోయలోకి వెళ్ళిపోయిన, అయ్యో నాకెంతో అన్యాయం జరిగింది, చాలా అన్యాయం జరిగింది, తెలిసి తెలియక పడిపోయాను, నేను గుంతలో పడ్డాను, లేకపోతే ఒక కార్యక్రమంలోకి వెళ్ళి
మోసపోయాను, లేదా ఒకరితో స్నేహం చేసి మోసపోయాను అని అనుకుంటున్నావా? ఆయన న్యాయాధిపతి. నీకు అన్యాయం చేసిన మనిషిని నీకు పాదాల దగ్గర పాడేస్తున్నాడు. తెచ్చి గొప్ప సమాధానం ఈ సంవత్సరం కలిగి ఉండబోతా ఉన్నావు. ఏలయనగా న్యాయము చేయుట హో అనగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయము ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము, నాకు చిరాకు. ఎవరిదన్నా ఎవరైనా కబ్జా చేసినా, ఒకరికి రావాల్సిన ఆస్తి పంపకాల్లో కూడా ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ చేయటం అది దేవునికి అసహ్యము. ఆమెన్. కొంతమంది ఇంటి ఇళ్ళల్లో ఏడుస్తూ ఉన్నారేమో, కొంతమంది అన్నదమ్ములు ఏడుస్తూ ఉన్నారేమో, ఎవరికి చెప్పుకుంటే నాకు న్యాయం జరగట్లేదని అనుకుంటున్నావా? నీ కుటుంబంలో న్యాయం జరుగుతూ ఉంది. ఎన్ని అవమానాలు పడ్డావో, ఎంత కృంగదీయబడ్డావో, మానసికంగా నలిగిపోయావో, దేవుడు నిన్ను తలగా నియమిస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడిగా నేను చెప్తా ఉన్నాను, మీకు న్యాయం జరుగుతూ ఉంది, మీకు న్యాయం జరుగుతూ ఉంది, మీకు న్యాయం జరుగుతూ ఉంది. న్యాయము ఆయన ఓకే చేసాడంటే ఏ మనుషుడన్నా నీ ముందు తల వంచవలసిందే. ఆగిపోయిన పనులు, ఆగిపోయిన పెండింగ్లు, పెండింగ్ పడిపోయిన పనులు మీరు నమ్మండి, దేవుడు చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, చాలామంది మీరు చెప్పినప్పుడు మీతో చాలామంది మాట్లాడతారు, బుద్ధి ఉంది మాట్లాడుతున్నావా, ఏంటిది పరిస్థితులు ఎలాగున్నాయి, ఇప్పుడు నీ పనులు అవుతాయా? మీరు చెప్పాలి, ఇప్పుడే నా పనులు జరుగుతాయి. ఆమే హల్లెలూయా. ఎప్పుడు జరుగుతాయి? అందరికీ జరిగినప్పుడు మనకి జరుగుతాయి. ఇది ఎలా సాధ్యం అంటే అది పరిశుద్ధాత్మ వలన సాధ్యము. ఆమే. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను, ఆయన వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఇల్లు కడుతున్నావా, శంకుస్థాపన చేస్తున్నాను రండి అని చెప్పేవారు ఎవరికైనా సిగ్గు సిగ్గు నవ్వుతారు, నువ్వు ఇంకా శంకుస్థాపన చేయకు, పరిస్థితులు బాగోలేదని చెప్తారు. అప్పుడు అందరిని నువ్వు చెప్పాలి, మీరు వచ్చినా రాకపోయినా, ఒకవేళ ఇప్పుడు రావటానికి వీలు లేకపోతే ఇల్లు ఓపెనింగ్ పిలుస్తాను రండి అని చెప్పాలి మీరు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ధనం అడగని అవసరం లేదు. మీరు పరలోకము నుండి దేవుడు మీకు ధనం ఇస్తాడు. మీ కష్టార్జితమే జీవదాయకంగా మారుతుంది. మీ ఇంట్లో నీళ్లు ద్రాక్షారసంగా మారుతుంది. భయపడద్దు. ఈ యొక్క రోజు దేవుడు బోధిస్తున్న మాట ఏంటంటే, ఎవడైనా ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట, రావాల్సిన బాకీలు వచ్చేస్తున్నాయి, వస్తున్నాయా? వచ్చినాయి అని నమ్మి విశ్వసించిన వారందరూ గట్టిగా చప్పట్లు. ఆగిపోయిన పెండింగ్లు జరుగుతాయి, రావాల్సిన ధనం వస్తుంది. మీరు నిజమైన సాక్ష్యం ఇక్కడ నిలబడి చెబుతారు, ఈ ప్రాంతంలోనే చెబుతారు మీరు. ఎందుకంటే అభిషేకం అంత గొప్ప శక్తి కలిగినది. చూడండి, ఆ సాక్ష్యాలు మనం చూస్తుంటే ఆ తైలము ద్వారా విశాఖపట్నంలో కూడా ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది ఒక సహోదరి లాస్ట్ మంత్. ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క తైలాభిషేకం ఒక్కొక్క బేసులో మనకు దగ్గర దగ్గర 11-12 బేసులు ఉన్నాయి. ఒక్కొక్క బేసులో ఒక్కొక్క బలమైన సాక్ష్యం బయటకు వస్తూ ఉంది. చూడండి, ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. మా పాపకి కాకినాడలో సాయిసద హాస్పిటల్లో మరి రైట్ సైడు సర్జరీ అయ్యిందండి 7th క్లాస్లో. అయితే మరి అయిన తర్వాత, కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ సంఖలో ఒక మళ్ళీ ఇంకింత కంతిలాగా వచ్చేసిందండి. వచ్చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు 100,000 రూపాయల దాకా అయ్యిందండి. నేను అనుకుంటూ ఉండేదాన్నండి టీవీ చూసినప్పుడల్లా, మనం తాడేపల్లిగూడెం మరి ఇసాక్ అయ్యగారు ఎప్పుడు వస్తారు అనేసి ఆశపడుతూ ఏడుస్తూ ఆ టీవీ కాడ కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళమండి మా పాప నేను. అయితే అది ఒకరోజు పెద్ద కంతిలాగా వచ్చేసిందండి సంఖలో, భయంకరమైన బాధ పాప. అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే మందులు రాశారు, రాత్రి మళ్ళీ మామూలుగా సంఖలోకి వచ్చే ఉండిపోయిందండి. ఇంత కంతి చూసినప్పుడల్లా సంఖలో మరి చాలా బాధ అయిపోతూ ఉండేదండి. చాలా ఆర్థికంగా అయితే నేనేం చేయలేని పరిస్థితి. అయ్యగారు ప్రేరాయలు రాయమన్నారు,
అద్భుతం ఇంత కంతి అండి నిజంగా సంకలపలకు వెళ్ళిపోయిందండి లేదండి ఆ కంతి అలాగే మరి 3 నెలలండి 2021 లోనే మా అమ్మాయికి భయంకరమైన బ్లీడింగ్ అండి కంతిల కంతిల పడిపోయేదండి చాలా భయపడిపోయి బాధపడిపోయి ఎంతగానో ఏడ్చుకునేవాళ్ళము నెత్తి మీద తైలం పూసి అయ్యగారు బాత్రూమ్ లో కూడా నా కుమార్తె పడిపోయిందండి భయంకరమైన బ్లీడింగ్ అయిపోయి మరి ఎంతగానో దేవుడు నూనె రాసి తైలం పోశారండి నెత్తి మీద నేను అలాగ పట్టక రాస్తూ ఉండేదాన్నండి భయపడేదాన్నండి దేవుడు అద్భుతమైన స్వస్థత నా కుమార్తె ప్రార్థన తైలాభిషేకము ద్వారా అద్భుతమైన స్వస్థత దేవుడు ఇచ్చాడు నమ్మిన వారు చప్పట్లు కొట్టి హల్లెలూయా ఈ ప్రార్థన అభిషేకం అంత గొప్పది అంతు పట్టణ అద్భుతాలు జరుగుతాయి అన్నమాట అసలు ఇది ఎలా జరుగుతుంది ఇది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఒకడు అన్యాయముగా ఒకని సత్తు పట్టుకునుట నాకు అసహ్యము నీకు రావాల్సిన రాకుండా ఎవడైనా అడ్డుకుంటే దేవుడు దానిని డోర్ ఓపెన్ చేస్తున్నాడు ఆమేన్ రెండవది తర్వాత సత్యమును బట్టి వారి క్రియఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును సత్యమును బట్టి వారి క్రియఫలము ఈ 2022 యథార్థంగా బ్రతకటం నేర్చుకోండి సత్యముగా ఉండటం నేర్చుకోండి సత్యమునకు వచ్చే ఫలం ఎలాగుంటుందో అక్కడ చెప్తా ఉన్నాడు నిబంధన చేయుదును జనములలో వారి సంతతి తెలియబడును జనములలో వారి సంతతి తెలియబడుతుంది అంటే నీ బిడ్డలు మంచి ర్యాంకులో ఉన్నతమైనటువంటి గ్రేడ్లో పాస్ అవుతారు సీట్లు వస్తాయి మెడిసిన్ సీట్ వస్తుంది డాక్టర్ అవుతారు గోల్డ్ మెడలిస్ట్ అవుతారు ఎన్నో సాక్ష్యాలు ప్రజల్లోకి నీ కుటుంబం నీ బిడ్డలు ఘనతకు ఎక్కాలంటే దేవుని అభిషేకం నీ మీద ఉన్నప్పుడు నీ బిడ్డలు ఘనతలోకి వస్తారు ఆమేన్ నీ బిడ్డలను దేవుడు వాడుకుంటాడు నీ బిడ్డని పర్వతాల మీద పెట్టడం ప్రజలు చూస్తారు సత్య ప్రవర్తన నీ దగ్గర ఉంటే చాలు ఆమేన్ 2022 ప్రత్యేకమైన ఉపదేశం ఏంటంటే 2022 వాగ్దానము వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ వారు నీ మీద జయము పొందకపోదురు అది ఈ సంవత్సర వాగ్దానము ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యము ఈ సంవత్సరము మొదటగా నీకు జీవాహారం ఏంటంటే ఆయన నీకు న్యాయాధిపతిగా నీ ఇంట ఉండబోతా ఉన్నాడు ఎవరెవరు నీకు అన్యాయం చేశారో వారి దగ్గరికి వెళ్ళి దాన్ని న్యాయముగా దేవుడు చేస్తున్నాడు రావలసినవి నీకు వస్తాయి పొందుకోవలసినవి పొందుకుంటావు ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు జనములలో వారి సంతతి ఏమన్నాడు వారి సంతతి తెలియబడును ఎలా తెలిసిపడతావు మన పిల్లలు మంచి ఆశీర్వాదకరమైనటువంటి స్థానాలకు వెళ్ళినప్పుడు వారు ఎమ్మెల్యే అవుతాయి వారు మినిస్టర్ అవుతాయి వారు ఇంజనీర్లు అవుతాయి వారు డాక్టర్లు అవుతాయి వారు యాజకులు రాజకుమారులుగా ఉంటే రాజకుమార్తెలుగా చెక్కబడిన మూల స్తంభాలుగా ఉంటే ప్రజలు చెప్పుకుంటారు నీ కుటుంబం గురించి నువ్వు అనుకోవచ్చు నా బిడ్డకు సరైన సంబంధం లేదని పెళ్ళి అవ్వలేదని మేము ఇల్లు కట్టుకోలేదని మాకు సరైన ఇన్కమ్ లేదని పొలాలు లేవని ఆస్తి లేదని బంగారం లేదని అవమానంగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నావు చూడు అదే మనుషులు నీ గురించి నీ బిడ్డల గురించి అద్భుతమైనటువంటి మాటలు పలకబోతూ ఉన్నారు ఊహించని సాక్ష్యాలు వారు చెప్పబోతున్నారు ఆత్మనికి తోడైండును గాక హల్లెలూయా గుంటూరులో తైలాభిషేకానికి వచ్చింది ఆమె ఏమా అన్నాను అయ్యగారు అభిషేకం ద్వారా నా బిడ్డలు ఘనతకు ఎక్కుతారని వచ్చాను అయ్యగారు అంది ఏం కావాలన్నాను నా పెద్ద బిడ్డ డాక్టర్ అవ్వాలి అయ్యగారు పెద్ద కుమార్తె ప్రార్థన చేయండి అంది ఈ విజయవాడ నుండి గుంటూరులో ప్రతి నెల మొదటి మంగళవారం మనం అక్కడ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కలెక్టర్ రోడ్లో మూడు బొమ్మల రోడ్లో అక్కడికి 7 తైలాభిషేకాలకు వచ్చింది మొదటగా 7 తైలాభిషేకాలకి అమలాపురం వచ్చింది ఉప్పులగుప్తం తైలాభిషేకానికి రెండో నెల వచ్చింది అయ్యగారు 2 నెలలు వచ్చిన అయ్యగారు ప్రార్థన చేయండి 7 తైలాభిషేకాలకు అటెండ్ అవ్వు దేవుడు నీకు ఇస్తాడని చెప్పాను 7 తైలాభిషేకాలకి అమలాపురం ఇక్కడ విజయవాడ నుంచి అమలాపురం వచ్చింది దేవుడు తన కుమార్తెకి ఫ్రీ మెడిసిన్ సీట్ వచ్చేలా చేశాడు ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది మళ్ళా రెండవది ఇంకో రెండో బిడ్డ ఉంది ఆడబిడ్డ
అయ్యగారు ఈ బిడ్డను కూడా డాక్టర్ చేయాలండి అంది. అన్నీ ఒకళ్ళే లాగేసుకుంటే ఎలాగ ఆశీర్వాదాలు, సరే అని చెప్పి ఆలోచన చేసి సరే రా అన్నాను. అంటే గుంటూరు తైలాభిషేకానికి వచ్చింది. గుంటూరు కూడా తైలాభిషేకానికి అలాగే క్రమం పాటించింది. ఆ రెండో బిడ్డ కూడా డాక్టర్ సీట్ వచ్చేసింది, ఫ్రీ సీట్. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు ఇంకో బిడ్డ ఉన్నట్టుంది, ఏమ్మా నన్ను ఆ బిడ్డ కూడా అయిపోవాలండి అంటుంది. అందరూ ఒకళ్ళే లాగేసుకుంటే ఆశీర్వాదాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ వస్తే బాగుంటుంది కదా అంటున్నారు. నేను అయ్యగారు నా బిడ్డను ఆశీర్వదించండి. తైలాభిషేకానికి వచ్చి క్రమం అంటే క్రమంగా పాటించి విశ్వాసమందు పరిపూర్ణత చెందిన ఏ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఆమెన్. అందుకే ఇన్ని సాక్ష్యాలు మనం కలిగి ఉండబోతూ ఉన్నాం. ఈ 2022 మీ కుటుంబాల్లో సంబరపడు స్వరం వినబడునుగాక, దుఃఖమునకు దీవెన, దుఃఖమునకు ప్రతిగా దీవెన పూదండ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చివరిగా ఒక మాట, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారి యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఆమేన్. జనముల మధ్య వీరు తైలాభిషేకానికి వెళ్ళారు, దేవుని వాక్యం విన్నారు, వాక్య క్రమంగా ఉన్నారు, ప్రవక్త చెప్పినట్టుగా వారు నడుచుకున్నారు, ప్రవక్త ఫలము పొంది ఉన్నారని, యెహోవా వీరిని ఆశీర్వదించాడని, దేవుడే గర్భఫలం ఇచ్చాడని, దేవుడే భూఫలం ఇచ్చాడని, దేవుడే న్యాయము జరిగించాడని మీ గురించి ప్రజలు చెప్పుకుంటారు. ఆత్మ మీకు తోడైండునుగాక. అందరూ ఉన్న చోటని తలలో ఉంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. అందరం కండ్లు మూసుకుని ప్రార్థన ద్వారా ప్రారంభిద్దాం సంవత్సరాన్ని. నాకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే నాకు మా మామగారు అన్యాయం చేస్తున్నాడని అనుకుంటున్నావా? మా అత్త నాకు అన్యాయంగా మాట్లాడుతుంది, నా బిడ్డకి తక్కువ ఇచ్చి వారు వేరే బిడ్డకి ఎక్కువ ఇస్తున్నారని ఏడుస్తున్నావా? మొత్తం రిమోట్ ఆయన చేతిలోకి వెళ్ళబోతూ ఉంది. ఎవరెవరు నీకు రావాల్సిన ఆస్తిని దొంగిలించారో, అది వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయిందో, ఎవ్రీథింగ్ దేవుడు నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. ఎందుకు ఈ అవమానము? ఎందుకు ఇంత కృంగిపోయే స్థితి? పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఉన్న చోటనే లేచి నిలబడి మన బ్రతుకుల్ని దేవునికి అప్పగించుకుందాం. దేవుడు నీ కోరికను నెరవేరుస్తున్నాడని నమ్మి విశ్వసించి ఉన్న చోటనే రెండు చేతులు ఆకాశం వైపు చాపి, అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. నీ చిత్తమే నా పట్ల నెరవేరలయ్యా. నువ్వు నిజమైన దేవుడవు, నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదయ్యా. నాకు న్యాయము చేస్తావు, నా బిడ్డకు ఉద్యోగం ఇస్తావు, నా బిడ్డకి పెళ్లి చేస్తావు, మాకు ఇల్లు ఇస్తావు, పొలం ఇస్తావు నమ్ముతున్నానయ్యా. ఏమీ లేని దరిద్రులుగా ఉన్నాం బాబు, దీవించేవాడు నీవని నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నామయ్యాని స్ట్రైట్గా రెండు చేతులు ఆకాశం వైపు చాపి శిరస్సు పైకెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు అన్యాయము జరగనీయను అని చెప్తా ఉన్నాడు. నీకు రావలసిన బాకీలు వస్తున్నాయి, నీ ధనము నీకు వస్తూ ఉంది, అనా పైసలతో సహా నీ బాకీలు నీకు వస్తూ ఉన్నాయి. ఏ పనులు ఆగిపోతున్నాయో, చివరిలో ఆగిపోయినాయని అనుకుంటున్నావు కదా, అది తిరిగి ప్రారంభించబడబోతా ఉంది. నన్ను ఆశీర్వదించు దేవాని, నన్ను దీవించు దేవాని ప్రార్థన చేయండి. ఆయన నీ పక్షముగా ఉన్నాడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నీవు ఏడవటం చూస్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఉండి కుమ్ములు పోవటం ఆయన చూస్తూ ఉన్నాడు, నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చే ఏడుపు చూస్తూ ఉన్నాడు, ప్రయాణంలో ఒంటరిగా ఉండి ఏడుస్తున్న ఏడుపు చూస్తూ ఉన్నాడు, ఎవరు లేనప్పుడు ఎక్కెక్కిబడి ఏడ్చి మనసు పాడైపోతున్న ప్రతి సమయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీకు న్యాయాధిపతి, ఆయన నీకు న్యాయాధిపతి, ఆయన నీకు న్యాయాధిపతి. ఆయన నిన్ను దీవిస్తూ ఉన్నాడు. అయ్యో నేను పాపము చేసేనే, అయ్యో నా పాపం వల్ల నాకు ఏమొస్తుందో అని ఏడుస్తూ భయపడుతున్నావా?
యేసు నామములని పాపములు క్షమించబడును గాక. యేసు నామములని పాపములు క్షమించబడును గాక. యేసు నామల పరిశుద్ధత నీ మీద నిలిచి ఉండును గాక. హల్లెలూయా. నా గుండె నిండా చాలా దుఃఖం ఉందయ్యా. నా కన్నీళ్ళను ముచ్చాలిగా నువ్వు మారుస్తావు అని ఎదురు చూస్తున్నాను బాబు. నీవు తప్ప నాకు వేరే దారి లేదు బాబు. నా ఒంటరి జీవితానికి నీవే తోడయ్యా. నీ దుఃఖాన్ని ఆయన చూసి ఉన్నాను. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు ఆయన. బ్రతుకు తెరువు లేదని ఏడుస్తున్నావా? నేనేమైపోతానో, అసలు నా బ్రతికేటి నాకు అర్థం కావట్లేదని ఏడుస్తున్నావా? ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఈ రోగం ఎలా తగ్గుతుంది? ఈ బాధ ఎలా పోతుంది? ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నావా? పరిశుద్ధాత్ముడు నిన్ను చూస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు.